సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్మిక నాయకుడు నర్ర భిక్షపతి ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పేదవారిని ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నావంతు గుర్తా సహాయంగా మరి ముస్లిం పెద్దలు మహిళా సోదర మండలకు రంజాన్ సందర్భంగా నా తోచిన విధంగా కొంత ఒక బియ్యము సేమియా ప్యాకెట్ గోధుమ పిండి చక్కెర మరి దీనంతటికీ అటు దేశంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ గారు అయితేనేమి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు అయితేనేమి వాళ్ళ పిలుపు మేరకు అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గుడె మేపల్రెడ్డి గారు పిలుపు మేరకు మావంతు తోచిన సహాయంగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నా ఒక కోరిక ఏంటంటే ఏదైతే మనము ఈ రంజాన్ పవిత్ర దినంలో ఏదైతే ఉన్నామో మరి వాళ్ళందరూ ఇట వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ మొత్తానికి మరి రాబోయే రోజుల్లో ఈ కరోనా నుంచి అందరం విముక్తి అయ్యి అందరం సుభిక్షంగా దేశముతో పాటు మన ఆరోగ్యాలకి అందరూ బాగుండాలని వాళ్ళందరూ ఇట రంజాన్ పవిత్ర మాసంలో పవిత్ర రోజైనటువంటి పండగ రోజు గిట్ట వాళ్ళు ప్రార్థిస్తే మనకి రాబోయే రోజుల్లో మన అందరికి విముక్తి కలుగుతుందని సందర్భంగా మనవి చేస్తాం.